ప్రకాశం జిల్లా దర్శిలో ప్రకాశం జిల్లా రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు జలపాటి శ్రావణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా బెజవాడ అంటే ముందుగా గుర్తుకు వచ్చే ఏకైక పేరు వంగవీటి మోహనరంగా అని ఆనాటి కాలంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ దళితుల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తూ ఆనాడు దేశ రాజకీయాలను బెజవాడ వైపు చూసే విధంగా దళితుల కోసం వీర మరణం పొందిన మహానేత వంగవీటి మోహనరంగా అని ఈనాడు అదే విధంగా దళిత ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న మన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఈరోజు పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్న మీకు మరియు మీ ప్రభుత్వానికి ప్రకాశం జిల్లా రాధారంగా మిత్రమండలి తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించారు కానీ విజయవాడ అనే పేరు గుర్తుకు వస్తే వంగవీటి మోహన్ రంగా పేరు గుర్తుకు వస్తుంది. అందువలన విజయవాడ విఎంఆర్ జిల్లాగా ఏర్పాటు చేస్తే ప్రజలందరూ మిమ్మల్ని హర్షిస్తారన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం విజయవాడకు వంగవీటి మోహన రంగా జిల్లాగా ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా విజయవాడ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు వంగవీటి మోహన రంగా గారు. ఆనాటి కాలంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకు కృషి చేస్తూ దళితుల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తూ దేశ రాజకీయాలను బెజవాడ వైపు చూసే విధంగా చేసిన ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆ క్రమంలోనే దళితుల ఇళ్ల పట్టాల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన అమరవీరుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఈనాడు దళితులు పేద ప్రజల కోసం ఎడలేని కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రకాశం జిల్లా రాధారంగా మిత్రమండలి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తున్న మీకు మీ ప్రభుత్వానికి ప్రకాశం జిల్లా రాధారంగా మిత్రమండలి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయవాడ అనగానే గుర్తుకొచ్చే పేరు వంగవీటి మోహన్ రంగా గారు. కానీ మీరు ఈరోజు విజయవాడకు ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం మీరు ఆలోచించవలసింది కోరుతున్నాము. మేము ఈరోజుకి ఎప్పటికీ ఎన్టీఆర్ గారికి వ్యతిరేకం కూడా కాదు. మేము కోరుకుంటున్నది విజయవాడకి వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పెట్టాలని మేము బలంగా కోరుకుంటున్నాము. ఎన్టీఆర్ గారి జన్మస్థలమైనటువంటి నిమ్మకూరు గ్రామం మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. దయచేసి మచిలీపట్నం జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాలని ప్రకాశం జిల్లా రాధారంగా మిత్రమండలి తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ నేపథ్యంలో మా నాయకులు రాష్ట్ర రాధారంగా మిత్రమండలి అధ్యక్షుడు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధన కృషి చేస్తున్న శ్రీ వంగవీటి నరేంద్ర గారు గతంలో మీకు లేఖ కూడా రాయడం జరిగినది కృష్ణా జిల్లాకి విఎంఆర్ జిల్లాగా నామకరణం చేయమని. సో ఈ నేపథ్యంలో విజయవాడకి వంగవీటి మోహన్ రంగ జిల్లాగా పేరు పెట్టాలని మేము బలంగా కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్రంలో నూతన జిల్లాలు మరియు నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పడుతున్న క్రమంలో దర్శికి కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాము.